హాయ్, వెల్కమ్ టు వైఫై టీవీ. గత ఎపిసోడ్లో హౌస్లో ఉన్న మహేష్ విట్ట అలీ రజల మధ్య మంట రేగింది. ఒకరినొకరు దూషించుకుంటూ కొట్టుకునేందుకు సిద్ధపడ్డారు. ఇక విథిక షేరీతో కెప్టెన్ పోరులో పోటీ పడ్డ శివజ్యోతి ఇంటికి తొలి మహిళా కెప్టెన్ అయ్యింది. ఇక ఎలిమినేషన్లో 7 కంటెస్టెంట్స్ ఉండటంతో బిగ్ బాస్ ఆట రంజుగా మారింది. ఇక బుధవారం నాటి ఎపిసోడ్ హైలైట్ విషయానికి వస్తే, బుధవారం రోజు ఆటపాటలతో సందడిగా మారింది బిగ్ బాస్ హౌస్. ఇంటి సభ్యులకి బిగ్ బాస్ టాలెంట్ షో నిర్వహించగా ఈ షోకి బాబా భాస్కర్ శ్రీముఖిని జడ్జెస్గా నియమించారు. బాగా ప్రదర్శన ఇచ్చిన వారికి ఆపే ఫీజు ఇవ్వాలని బిగ్ బాస్ ఆదేశించారు. షోలో మొదటగా పునర్నవి పిలగా ఇరుగ ఇరుగ అనే సాంగ్కి తనదైన స్టైల్లో డాన్స్ చేసింది. పునర్నవి డాన్స్కి జడ్జెస్తో పాటు ఇంటి సభ్యులు ఫిదా అయ్యారు. ఇక ఆ తర్వాత అశ్షు రంగంలోకి దిగింది. అయితే తను చిన్నప్పటి నుండి డాన్స్కి చాలా దూరమని, డాన్స్ చేస్తే మమ్మీ డాడీ తిడతారు అనే భయంతో దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. కానీ టాలెంట్ షోలో అశ్షు జిగేల్ రాజా సాంగ్కి అదిరిపోయేలా డాన్స్ చేసింది. ఆమె డాన్స్కి అందరూ షాక్ అయ్యారు. బాబా భాస్కర్, మీ అమ్మ నాన్నని ఇంప్రెస్ చేసావో లేదో కానీ నన్ను మాత్రం ఫుల్గా ఇంప్రెస్ చేసావని అన్నారు. ఇక విథిక మంచి మెసేజ్తో ఓ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. కళ్ళు లేని వాళ్లకు సాయంగా అందరూ నేత్రదానం చేయాలంటూ తెలిపింది. ఇక శివజ్యోతి మాయలు మంత్రాల గుట్టు విప్పుతానంటూ అగ్గిపెట్టెలో చీర పట్టే ప్రయత్నం చేసింది. తన గారడీతో అందరినీ నవ్వించింది. అనంతరం వచ్చిన హిమజ ఓ సక్కనోడ సాంగ్ని ఎంచుకుంది. మొదట్లో ఆ సాంగ్ బాగానే పాడినా మధ్యలో లిరిక్స్ మర్చిపోవడం, ట్యూన్ మిస్ చేయడం వంటివి చేసింది. అయితే డాన్సర్వి మంచి నటివి అయిన నువ్వు సింగింగ్ టాస్క్ ఎంచుకోవడం అభినందనీయమని సీముకి పేర్కొంది. ఇక రాహుల్ ఏమైపోయావే సాంగ్ మొదలుపెట్టి మధ్య మధ్యలో ఆగిపోయాడు. నాకు నర్వస్గా ఉంది గివప్ అనడంతో అంతా షాక్ అవుతారు. నీ వృత్తి పాడటం, అలాంటిది గివప్ అనడం అసలు కరెక్ట్ కాదు అని చెప్పడంతో ఆయన చివరికి పాడతానని స్టేజ్ నుండి కిందకి వచ్చేశారు. ఇక బిగ్ బాస్ హౌస్లో తన ప్రయాణాన్ని లింకప్ చేస్తూ, బిగ్ బాస్ అంటే ఎవరు, బిగ్ బాస్ ఎక్కడో ఉండరు, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటారు అని చెప్పుకొచ్చాడు మహేష్ విట్ట. బిగ్ బాస్కి ఓ రూపం లేదా అంటే ఆయనకు రూపం లేదు. ప్రతి ఒక్క మనిషిలో ఆయన ఓ అంతరాత్మత ఉంటారు. మనలో ఉండే కోపం, ఆనందంతో పాటు మిగిలిన భావాలు కూడా బిగ్ బాస్. నువ్వు నీ అంతరాత్మతో కలిసి ఆడే ఆటే బిగ్ బాస్. ఇక ఒకే ఇంట్లో ఉన్నప్పుడు రాత్రి 2 ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అందరూ ఓ ఇంట్లో కూర్చొని మాట్లాడుకోండి, బిగ్ బాస్ అంటే ఏమిటో మీకు తెలుస్తుంది అని మహేష్ పేర్కొన్నాడు. అయితే మహేష్ నుండి మరింత ఆశించామని శ్రీముఖి తెలిపింది. ఆ తర్వాత రాహుల్ మరోసారి తన ప్రతిభను చూపించేందుకు స్టేజ్ పైకి ఎక్కాడు. ఈసారి పాటను పర్ఫెక్ట్గా పాడటంతో ఆపీ ఫీజ్ బాటిల్ అందించింది శ్రీముఖి. ఇక అలీ రాజా స్వింగ్ రాజా పాటతో సిక్స్ ప్యాక్ చూపిస్తూ స్టెప్ వేసి పిచ్చెక్కించాడు. అమ్మాయిలానే తన హావభావాలు ప్రదర్శిస్తూ చక్కని ప్రదర్శన చేశాడు. మధ్యలో స్విమ్మింగ్ పూల్లోకి దూకి మళ్ళీ వచ్చి డ్యాన్స్ చేశాడు. అతని ప్రదర్శనకి మెచ్చిన బాబా అండ్ శ్రీముఖి 5 అప్పీ ఫీజ్ బాటిల్స్ని ఆయనకు బహుమతిగా ఇచ్చారు. వరుణ్ సందేశ్ పొడుగాటి జుట్టుతో వచ్చి ఉండిపోరాదే అంటూ సాంగ్ పాడారు. ఆయన సాంగ్కి అందరూ ఫిదా అయ్యారు. ఆ తర్వాత వచ్చిన రవికృష్ణ సగభాగం అమ్మాయిల సగభాగం అబ్బాయిల రెడీ అయ్యి వచ్చి బ్లాక్ బస్టర్ అనే పాటకి అదిరిపోయే స్టెప్పులు వేశాడు. అబ్బాయిల అమ్మాయిల 2 వేరియేషన్స్ తన బాడీలో చూపిస్తూ అదరహో అనిపించాడు. అతని స్టెప్పులకి బిగ్ బాస్ ఇంటి సభ్యులు ఫుల్ ఫిదా అయ్యారు. మొత్తానికి ఈ ఎపిసోడ్ ఎంతో సరదాగా సందడిగా సాగింది. అయితే బిగ్ బాస్ రూల్ ప్రకారం మొత్తం పర్ఫార్మెన్స్లో 4 మాత్రమే సెకండ్ రౌండ్కి వెళ్ళనున్నారు. మరి గురువారం నాటి ఎపిసోడ్లో ఎలాంటి ఆసక్తికర సంఘటనలు జరుగుతాయో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.